హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిల్క్ కర్రీ చేస్తున్నానండి. తినే పాలుకర్రీ అని కూడా అంటారు. ఈ కర్రీ బాలింతలకు పచ్చిమ కూరగా కూడా వాడతారండి. ముందుగా 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనిలోకి పచ్చిపాలు కానీ కాసిన పాలు కానీ వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పాలు వేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలి. ఈ కర్రీ ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేస్తారండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఈ కర్రీ వండుకోవచ్చండి. మిల్క్ కర్రీ రెడీ అయిందండి. నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.